హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సత్యారాజ్ ఇంగ్లీష్ టెక్ ఛానల్ మీలో మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అలాగే ఎవరైతే సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ముందుగా మన వీడియోని లైక్ చేయండి ఓకే సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే కనుక ఎస్బీఐ నుంచి ఓకే ఎస్బీఐ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట ఇది చాలా గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మాట ఓకే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటే మనమున్న లొకేషన్ నుంచే జాబ్ అనేది చేయొచ్చు అండ్ రిటర్న్ ఎగ్జామ్ అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్ ఓకే మెరిట్ ఆధారంగా అయితే చేయడం జరుగుతుంది లేదా ఇంటర్వ్యూ కండక్ట్ అనేది చేస్తారన్నమాట జాబ్ డీటెయిల్స్ ఏంటంటే కనుక ఇది ఎస్బీఐ లైఫ్ వాళ్ళు రిలీజ్ చేశారు అండ్ ఇది జాబ్ రోల్ ఏంటంటే ఎస్బీఐ లైఫ్ ఏజెంట్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే కనుక టెన్త్ ఉంటే చాలు అండ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి దానికి ఎంపిక విధానం ఎలాగా శాలరీ ఏంటి జాబ్ లొకేషన్ ఏంటి అనేది నేను ఇంకా మీకు డీటెయిల్గా ఒక్కొక్క స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయొద్దు అలాగే వీడియోనైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే నా ఫ్రెండ్స్ సో ఈ జాబ్ ఎవరు నోటిఫికేషన్ రిలీజ్ చేశారంటే కనుక ఎస్బీఐ కంపెనీ వాళ్ళు ఎస్బీఐ లైఫ్ నుంచి ఈ జాబ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది మాట ఓకే జాబ్ రోల్ ఏంటంటే కనుక ప్రతి గ్రామంలో ఎస్బీఐ లైఫ్కి రిలేటెడ్గా ఒక ఏజెంట్ అనేది అవసరం మాట సో ఒక ఏజెంట్ ఉద్యోగంని భర్తీ చేయడం అనేది జరుగుతుంది సో ఎన్ని కా ఖాళీలు ఉన్నాయి అంటే కనుక మొత్తం పదకొండు వేల ఐదు వందల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అని చెప్పి రిలీజ్ చేయడం అయితే జరిగింది ఓకే లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జాబ్స్ మాట అండ్ ప్రతి గ్రామంలో కూడా ఎస్బీఐ లైఫ్ ఏజెంట్ ఉండాలని చెప్పి ఈ ఉద్యోగం అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు అండ్ బాధ్యతలు ఏంటి అసలు జాబ్ ఏం చేయాలి అంటే కనుక ఎస్బీఐ కస్టమర్స్ ఉంటారు కదా సో కస్టమర్స్తో అంటే ఖాతాదారులతో సమావేశం ఏర్పాటు చేయడం అలాగే వాళ్ళు ఎలాగ ఇన్వెస్ట్మెంట్ అనేది బ్యాంక్స్లో చేయాలి అని వాళ్ళకి సలహాలు ఇవ్వడం అలాగే ఆర్థిక అవసరాల విశ్లేషణలను పూర్తి చేయడం ఇటువంటివి అంటే వాళ్ళకి అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల యూజ్ ఏంటి ఎస్బీఐ లైఫ్లో అకౌంట్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఏమేమి యూజెస్ ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట అంటే మీటింగ్స్ కండక్ట్ చేయడం ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట కస్టమర్స్కి అలాగే అనూకల అనూ అనుకూలీకరించిన ప్రణాళికను రూపొందించడం మరియు వివరించడం వాళ్ళు ఏ ప్లాన్ తీసుకుంటే అది వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అలాగే ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి వాళ్ళకి చెప్పడం అలాగే భవిష్యత్తులో ఫ్యూచర్లో ఇప్పుడు మనం ఈ అకౌంట్స్ తీసుకోవడం వల్ల యూజ్ ఏంటని చెప్పి వాళ్ళకి కన్ ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జాబ్ రోల్ మాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ జాబ్ అయితే మాత్రం ట్రైనింగ్ అనేది వాళ్ళు ఇస్తారు మనం క్వాలిఫై అయిన తర్వాత సో అందరూ ఎవరైతే టెన్త్ కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడా అప్లై చేయండి సో అప్లై చేస్తే ఖచ్చితంగా మనం మెరిట్ ఆధారంగా సెలెక్ట్ అవుతాం అండ్ స్కిల్స్ ఉండాలి అంటే కనుక వాళ్ళకి మాట్లాడే చాతుర్యం ఉండాలి అలాగే రిటర్న్గా కమ్యూనికేషన్ అనేది వచ్చి ఉండాలన్నమాట ఓకేనా సో రా రాతపూర్వకంగా కూడా వాళ్ళకి కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి ఉండాలి అలాగే వృత్తిపరంగా నేను ఏవైతే రోల్స్ చెప్పానో ఆ రోల్స్ అనేవి వాళ్ళకి చే చేసేటటువంటి శక్తి ఉండాలి అలాగే తాజా ఉత్పత్తులు మరియు ప్రజో ప్రయోజనాలతో కొనసాగుతున్న శిక్షణ సో ఇటువంటివన్నీ కూడా వాళ్ళకి స్కిల్స్ అనేవి అయితే మాత్రం ఉండాలన్నమాట ఏం కాదు వాళ్ళకి మాట్లాడడం వచ్చి ఉండాలి చక్కగా మాట్లాడడం వచ్చుంటే ఉంటే ఖచ్చితంగా అది ఒక బెస్ట్ స్కిల్ మాట ఈ జాబ్ రోల్లో అండ్ ఫీజు ఫీజు ఏమన్నా కావాలి అంటే కనుక అప్లై చేసుకున్న వారు ఎలాంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం అయితే లేదు అండ్ అప్లై ఎలా చేయాలి అప్లై విధానం ఏంటంటే కనుక కేవలం ఆన్లైన్లో మాత్రమే జాబ్స్ అనేవి అప్లై చేయాలి అలాగే ఈ జాబ్కి పోస్టుల ద్వారా అప్లై చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు కేవలం ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా సో లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జాబ్స్ అంటే మా ఈజీ అయితే కాదు అండ్ లొకేషన్ కూడా ఏంటంటే మన ఇంటి దగ్గర నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ మన గ్రామంలోనే ఒక ఎస్బీఐ లైఫ్ ఏజెంట్ అనే వాళ్ళు ఉండవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇంకేమీ ఆలస్యం చేయొద్దు డైరెక్ట్గా అప్లై చేసుకోండి సో ఎలా అప్లై చేసుకోవాలి అంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో ఈ వీడియోకి కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తున్నాను ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ అప్ చేయండి సో మీరు అప్లై అనేది చేసుకోండి అలాగే జాబ్ లొకేషన్ ఏంటంటే కనుక మీ జాబ్ ఈ జాబ్ని మీ సొంత గ్రామంలోనే చేయాలి ఇవి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఫ్రెండ్స్ ఓకేనా సో మీరు ఇంకొక చోటికి ఇంకొక చోటికి వెళ్ళి కష్టపడవలసిన అవసరం అయితే లేదు సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలని ఆశపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఈ వీడియో అనేది ఈ నోటిఫికేషన్ అనేది ఎంతగానో యూజ్ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ సో తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ అయితే నేను పెడుతున్నాను సో డిస్క్రిప్షన్ లో లింక్ మీద క్లిక్ చేసి ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ అప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సత్యారాజ్ ఇంగ్లీష్ టెక్ ఛానల్